హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో మీకు వాంగో బ్రిడ్జ్ చూపిస్తాను. ఈ వాంగో బ్రిడ్జ్ అనేది నార్థన్ వర్జీనియా రెస్టన్లో ఉంది. ఇది మొత్తం డౌన్ టౌన్లో ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. అసలు ఎంత హిడెన్ ప్లేస్ అంటే, అసలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అసలు ఇలాంటి బ్రిడ్జ్ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు ఇక్కడ. సో ఇది వాంగో బ్రిడ్జ్ అని నేమ్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు విన్సెంట్ వాంగో అనే పెయింటరు, ఫేమస్ పెయింటరు. ఫ్రాన్స్లో 1888లో ఒక ఆయిల్ పెయింటింగ్ వేశాడంట. మోస్ట్ ఆఫెన్గా ఇలాంటి వుడెన్ బ్రిడ్జెసే వేస్తుండే అంట. సో ఆ పెయింటింగ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా వుడెన్ బ్రిడ్జ్ కట్టారంట. సో ఇది అయితే చూడడానికి, ఈ వాంగో బ్రిడ్జ్ అనేది చూడడానికి ఎంత ప్లెజెంట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే, అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ మై వర్డ్స్. అసలు ఎంత బాగుంటుంది అని అంటే, ఇది ఏ టైంలో వెళ్ళినా కానీ బాగుంటుందంట. కానీ మోస్ట్లీ స్ప్రింగ్ టైంలో వెళ్తే ఏంటంటే, చుట్టూ చెర్రీ బ్లాజమ్ ట్రీస్, ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. మేమైతే మేము చూసాం, చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అనేది. అండ్ లేక్లో మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇట్లా వాటర్లో రెస్టారెంట్స్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. అండ్ వాకింగ్ ట్రైల్ కూడా ఉంది. జస్ట్ రన్నింగ్కి అలా వెళ్ళాలి అని అనుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది ప్లేస్. యా, సో దీని ఫిలాసఫీ, ఇది ఎందుకు ఇలా కట్టారంటే, ఈ బ్రిడ్జ్కి ఒక చిన్న ఫిలాసఫీ కూడా ఉందంట. ఏంటంటే, రెసిడెంట్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ బయట స్పెండ్ చేసేలాగా ఇది బిల్డ్ చేశారు అంట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మోస్ట్లీ సీనియర్ సిటిజన్సే ఉన్నారు. అసలు వాళ్ళు మొత్తం బయట కూర్చొని, వాళ్ళ ప్యాటియోలో కూర్చొని మంచిగా మందేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్అవుట్ అవుతూ మోస్ట్లీ అలానే కనిపించారు ఈవినింగ్ ఆ టైంలో. అసలు వాళ్ళని చూస్తే, పా ఇది కదా రిటైర్మెంట్ లైఫ్లో ఎవరికైనా డ్రీమ్ ఉండేది అని అనిపించింది. సో ఇదండి మా చెర్రీ బ్లాజమ్ స్టోరీ. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇంకో చెర్రీ బ్లాజమ్, అసలు చెర్రీ బ్లాజమ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్ ఇక్కడ యుఎస్లో జరుపుకుంటారు, ఇవన్నీ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఖచ్చితంగా షేర్ చేస్తాను. అవన్నీ యాడ్ చేస్తే దీంట్లో మీకు చూడడానికి బోర్ ఉంటుందని చెప్పేసి, లెంతీ అయిపోతుంది అనే థాట్తో ఇంకో వీడియో చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ థింక్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. Please support me, guys.